నీలు వెళ్ళ కోరపు విషమే నయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్యా నీలు వెళ్ళ కోరపు విషమే నయ్యా మనిషిగా పుట్టిన సర్పనయ్యా పాపము కడిగా బులి విషము విరిచబులి పాపము కడిగా బులి విషము విరిచబులి నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపబులి క్రీస్తు దాసుగా ఇలా నీవు నిలిపబులి ప్రభువా హెబ్రి 12:1 లూకా సువార్త 2:10 ఉన్నటువంటి మాటలు కలిపి చెప్తున్నా. ఇంత గొప్ప క్రీస్తు సాక్షి సమూహమైన మనము భయపడకుండా ఓపికతో పరిగెత్తుదము. కీర్తన 27:1 దావీదు అంటాడు, మనము ఎవరికి భయపడాలి? ప్రశ్న, మనం ఎవరికి భయపడాలి? ఫస్ట్ మనం భయపడాల్సింది దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి? కీర్తన 71:6 తల్లి గర్భములో నుండి నన్ను పుట్టించి పోషించినందుకు భయపడాలి. కీర్తన 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము
భయమును ఆశ్చర్యం కలుగుతున్నది. కారణం మన నడినెత్తి నుంచి అరికాల వరకు మనిషిగా మన శరీర అవయవాలు భాగాలు తయారు చేసినటువంటి దేవునికి భయపడాలి. ఎంత అద్భుతమైన సృష్టి ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు మహాదేవుడైన మన దేవుడు సృష్టితో పాటుగా మానవ నిర్మాణం నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన చేసిన అద్భుతమైన నిర్మాణం తెలుసుకుంటేనే భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవునికి భయపడాలి. మత్తయి సువార్త 28:18-20 వరకు మన కొరకు కేవలం మనుషుల కొరకు ఆకాశ పక్షులు భూమి జంతువులు సృష్టి కోసం ఆయన భూమి మీదకి రాలేదు, చనిపోలేదు, మరణించలేదు. కేవలం మనుషులమైన మన కొరకు వచ్చి మరణించి రక్తము కార్చి ఎవరు నమ్మి నమ్మకపోయినా ఆయన రక్తం మన కోసం మనుషుల కోసమే రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళి మన కొరకు పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్యంలో యోహాను సువార్త 14 మొదలను చదివితే అద్భుతమైన మాటలు ఉంటాయి అక్కడ. కాబట్టి అక్కడ నేను మీ హృదయములు కలవర పణికుడి దేవుని యందు నమ్మికుంచుడి నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చి ఎవరైతే ఏ సంఘమైన కానీ సార్వత్రిక సంఘంలో ఎవరైతే నమ్మి బాప్తిస్మ పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది నీతి న్యాయం యథార్థత పవిత్రంగా జీవించే వారి కొరకు నేను పరలోక రాజ్యంలో మీ కొరకు స్థలము సిద్ధపరిచి మీకు ఇల్లు కట్టిస్తాను. కీర్తన 48 కీర్తన 14 ఏమిటంటే సదాకాలము మరణం వరకు మనతో ఉండి మరణించిన తర్వాత కూడా ఇప్పుడు మన యోహాను సువార్త 14 చదివినట్లుగా అక్కడ పరలోక రాజ్యంలో మన కొరకు స్థలము సిద్ధపరిచినందుకు సిద్ధపరుస్తున్న దేవుని స్తుతిస్తూ ఆయనకు భయపడాలి. తర్వాత మత్తయి సువార్త 10:28 యగస్ట్రా పూజలిచ్చి నీతిమంతులుగా శలామణిస్తూ దేవునికి దూరమైన వారి గురించి ఆయన చెప్తున్నాడు. శరీరమును ఆత్మను నరకములో పాడేసేవానికి భయపడుడి. శరీరమును ఆత్మ రెండు కలిపంట నరకాల పరస్థ అందుకు భయపడాలి. అందుకని దేవునికి మనం భయపడాలి. రెండో విషయం మన క్షేమం కోరే నీతిమంతులకు భయపడాలి. కీర్తన 141:5 అక్కడ నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు నా 38 సంవత్సరాల సేవ అనుభవంలో స్వదేశ విదేశ మహాభక్తులతో నేను దేవుని సేవలో ఉన్నాను, వారికి పరిసర చేశాను. వారు నా క్షేమం కోరి నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థించి మా ఆత్మీయ తండ్రి గారు, మా పాస్టర్ గారు గుడివాడ అప్పగట్ల జాషువయ్య గారు, అమ్మగారు నన్ను నేను రక్షణకు వచ్చిన కొత్తలో నా క్షేమం కోరి నన్ను గద్దించి దేవుని కృపలో పెంచిన మహాదేవుని సేవకులు, అలాగే స్వదేశ విదేశ భక్తులు సేవలోకి వచ్చినప్పుడు నన్ను గద్దించి సరిచేశారు, బుద్ధి చెప్పారు. అందుకని ఈ రోజున ఇంత దేవుని కృపలో నేను ఉన్నానంటే, ఇన్ని సంవత్సరాలు దేవుని కృపలో చిక్కు చెదరకుండా ఆయన సేవలో సాగుతున్నానంటే ఆ మహాదైవజనులు నా కొరకు ప్రార్థించడమే కాదు గద్దించారు, బుద్ధి చెప్పారు, కొట్టారు, సరిచేశారు, దేవుని సేవలు నిలబెట్టారు. దేవుని స్తోత్రం. మన క్షేమం కోరే నీతిమంతులైన దేవుని సేవకులకి భయపడాలి. రెండవది ఎవరికి భయపడాలి? ఎఫెసీ 6:1 శరీర ఆత్మీయ తల్లిదండ్రులకు భయపడ. భూమి మీద ఈ రోజున అమ్మా నాన్నకు భయపడే వాళ్ళు చాలా తక్కువైపోయారు. పరిస్థితులు అలాగ వచ్చాయి కాబట్టి వారికి భయపడాలి. ఎవరికి? మన క్షేమం కోరే తల్లిదండ్రులకి. ఈ రోజున చాలామంది తండ్రులు తల్లులు కొంతమంది బిడ్డల క్షేమం కోరుకారు, బిడ్డల పతనాన్ని నాశనం కోరుకునే తల్లిదండ్రులు ఉన్నారు, వారిని వారి గురించి చెప్పట్లేదు. మన క్షేమం కోరికి మన గురించి ప్రార్థించి ఏడిచి మన భవిష్యత్తు కోసం అల్లారు ముందుగా పెంచుకొని మన భవిష్యత్తు కోసం అహర్నిస్సులు కన్నీరు కార్చి ప్రార్థించి మన క్షేమం కొరుకుని తల్లిదండ్రులకు భయపడాలి, ఆత్మ తల్లిదండ్రులకు భయపడాలి. ఇంకొక విషయం చెప్తున్నాను, మత్తయి సువార్త 18:15 వరకు చదివితే, మత్తయి సువార్త 18లో అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది.
అక్కడ మన క్షేమం కోరుకునేవారంట వ్యక్తిగతంగా మనం తప్పు చేస్తే వ్యక్తిగతంగా ఫస్ట్ గద్దిస్తారు రెండోది ఇద్దరు ముగ్గురు సాక్షులను పెట్టి గద్దిస్తారు మూడోది ఎనకపోతే వ్యక్తిగతంగా గద్దించిన ఎనకపోయినా ఇద్దరు ముగ్గురు సాక్షులను పెట్టి గద్దించిన ఎనకపోయినా తర్వాత సంఘంలో పెడతారు సంఘంలో ఎనకపోతే వారిని ఎలివేయాలి ఇది మన క్షేమం కోరుకునే వాళ్ళు చేసే పనులు కొంతమంది మధ్య టీవీ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ లో తయారగా వచ్చిని మేము దీంట్లో చెప్తాం ఇంకా ఇచ్చాత డైరెక్టర్ గా పబ్లిక్ లో మనల్ని తిడతనారు వాళ్ళకి భయపడే అవసరం లా వాళ్ళకి ధైర్యం చాలదు మన ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం చాలక ఆ ఫేస్బుక్ లల్ల ఆ యూట్యూబ్ లో తయారగా వచ్చిన కదా తేలికని పనిది కింద కొట్టం తిట్టం కాబట్టి వాళ్ళని ఎవరేమంటారు కాబట్టి మమ్మల్ని ఎవరేమైనా చేయలేరని చెప్పి అక్కడ టీవీలోనూ మీడియాలోనూ ఆ ఫేస్బుక్లో ఆ యూట్యూబ్లో చెప్పుకుంటారే వాళ్ళకి అసలు ఎంతైనా భయపడవసరలా మన క్షేమం కోరే ఆత్మీయ తల్లిదండ్రులకు నీతిమంతులకు స్నేహితులకు తల్లిదండ్రులకు అందరికీ మనం భయపడొచ్చు లోపడొచ్చు లూకా సువార్త 2వ అధ్యాయం 52 లో మన దేవుడు ఎవరో మనసు పక్కన ఉంచండి మన దేవుడు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వృద్ధిలడంట దేవుని దయ ఉండాలి మనుషుల దయ ఉండాలి మనుషులు కూడా మనల్ని మనం చూసే పనులు చూసే వాళ్ళు దేవుని స్తుతించాలి మనల్ని బట్టి అనేకులు ప్రభు దగ్గర రావాలి మనల్ని బట్టి దేవుని అవమానించబడకూడదు అది ఒకటి ఇంకోటి మనం ఎవరికి భయపడకూడదు ఏ భయము లేకుండా లేని వార్తలను పుట్టించే దుష్ట విమర్శకులకు మనం భయపడొద్దు ఇది నేను ఆత్మీయ తండ్రిగా నా 38 సంవత్సరాల సేవ అనుభవంలో మీకు చెప్తున్నా నేర్చుకొని ప్రార్థించి చెప్తున్న మాటలు వాళ్ళకి భయపడొద్దు వాళ్ళు ఎలాంటారు అంటే లూకా సువార్త 18:9 లో తామే నీతిమంతులమని పోజులు ఇచ్చేవారు వీళ్ళకి అస్సలు భయపడొద్దు సామెతలు 30:12-13 లో తమ మాలిన్యమును తమ పాపమును కడగబడకుండా పోజులు ఇచ్చి ఎగస్ట్రాలు చేసేవారికి భయపడకూడదు ఆ 13 వచనం ఉంటుంది కన్నులు నెత్తి మీదకొచ్చిన తరం ఉందంట వాళ్ళకి అస్సలు భయపడకూడదు పెద్దలంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు పరలోకం అంటే ఏం ఎగతాలి నరకం అంటే అస్సలు భయం లేదు అవి ఉన్నాయా అని ఎగతాలు చేసి మనల్ని కూడా బలహీనపరుస్తారే కన్నులు నెత్తి మీదకి వస్తాయి వాళ్ళకి కన్నులు నెత్తి మీదకి వచ్చే వరకు అస్సలు భయపడద్దు వాళ్ళని అసలు మనం లెక్కే చేయకూడదు తర్వాత ఇంకోటి యెషయా గ్రంథం 65:5లో ఉందంటే నీకంటే మేము నీతిమంతులం శుద్ధులము నువ్వు ఎడంగా ఉండ నిలివేస్తారే అంటరని తనం అలాంటులకు అస్సలు భయపడద్దు మత్తయి సువార్త 5:11 వచనంలో అక్కడ ఉంది అన్యాయంగా నిందించి హింసించి నా నామ నిమిత్తమై మిమ్మల్ని మనుషులు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్ల మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా పబ్లిక్లో మన కనపడకుండా పక్కకి వెళ్ళి మనల్ని విమర్శించి మనల్ని నిందిస్తారే మన పేరు చెడ్డదని ప్రకటన చేస్తారే అస్సలు వాళ్ళకి భయపడం తర్వాత నిర్గమకాండ 23:1లో చక్కని మాట ఉంటుంది మన మీద లేని వార్తలు పుట్టించేవారికి వారికి సహకరించేవారికి కూడా భయపడకూడదు లేని వార్తలు పుట్టించే వార్తలు అంటే ఈ మీడియా వచ్చేసింది వార్తలు వచ్చేసినాయి మన ముందు ఏం మాట్లాడరు పక్కకి వెళ్ళి అలాగే చెప్పుకుంటారన్నమాట వాళ్ళకి అస్సలు భయపడద్దు తర్వాత లూకా సువార్త 21:16లో మనుషులందరి చేత నిజమైన దేవుని బిడ్డలు దేశించబడతారంట మనం దేశించబడాలి మనుషులందరి చేత దేశించబడాలి వాళ్ళందరూ అంటే ఎవరంటే వీలే మనకి మన మన ఎదుగుదలను మనం తింటాకి తినలేనప్పుడు గతి లేనప్పుడు కనీసం మనల్ని ఆదరించే వాళ్ళు లేనప్పుడు ఒక్కడొచ్చి ఆదరించరు దేవుడిని కృప వల్ల ప్రభు చెప్పినట్టు మీరు నన్ను నమ్ముకుంటే బహుగా ఫలిస్తారని చెప్పారే దేవుడు అలాగ ప్రభు మనకు ఫలింపజేసి అభివృద్ధి చేసినప్పుడు చూసి ఓచుకోలేరు మన ఎదుగుదల మన ఐక్యత మన ప్రేమ చూసి ఓచుకోలేని ఉంటారే వాళ్ళకి అస్సలు భయపడద్దు తర్వాత మత్తయి సువార్త 10:36లో ఒక మనిషిని ఇంటి వారే శత్రులు అవుతారంట శత్రులు ఎక్కడో పుట్టరు ఏదో సామెత ఉంటుంది ఇంటి దొంగను అసలు దేవుడే పట్టుకోలేడు కాబట్టి ఇంటి దొంగలు కొందరు ఉంటారు వాళ్ళే మన గురించి చెడు చెప్తారు మార్కు సువార్త 13:12లో కుమారులు కుమార్తెలు లేచి
తల్లిదండ్రులను చంపేస్తారంట. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మనం భయపడకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీతి న్యాయం యథార్థత సత్యం యేసుక్రీస్తు రక్షణ మనకు ఉన్నంత కాలము మనలను ఏ మనుషుడు ఏమీ చేయలేడు. ఇది నా 38 సంవత్సరాల సేవ అనుభవములో ప్రార్థించి నేర్చుకున్న అనుభవాలు నీకు తెలియజేస్తున్నాను. ప్రియ బిడ్డలారా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తాను తర్వాత. సరే మనలను విమర్శించే ఆ దుష్టుల విషయంలో మన దేవుడు మన పక్షంగా ఏం చేయలేడా? మనతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాక్యం చూసుకుందాం. అన్నీ రోమా పత్రిక 12:19లో మీకు మీరే నా ప్రియమైన బిడ్డలారా మీకు మీరే పగ తీర్చుకోవద్దు. ఉగ్రతకు సోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను. పగ తీర్చుట ఆయన పని అంట. ఒకసారి నాకు కూడా అవకాశం అండి. మీరు నోరు తెరిస్తే ఎవరైనా మిమ్మల్ని నిందించి బాధించి కష్టపడి అన్యాయంగా మీ నిందలు ఊపినప్పుడు మీరు నోరు వాళ్ళ మీద నోరు తెరిస్తే నేను నోరు మూసేస్తాను. ఒక్కసారి మీరు నోరు మూసేయండి. మిమ్మల్ని నిందించి అన్యాయంగా అక్రమంగా అన్యాయంగా ఏదో పాపాలు చేసి కొంపలు ముంచి ఆ పనులు ఈ పనులు చేసి వాళ్ళ కోసం కాదు, అన్యాయం మనం అన్యాయం చేస్తే కాదు, మన మీదకి అన్యాయంగా లేనిపోయి నిందలు మోపి అబద్ధాలు చెప్పి మనల్ని కోపం మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాన్ని మన ఆడపిల్లల్ని మన బంధువుల్ని మన సంఘాన్ని అందరూ విమర్శిస్తారే, అలాంటి వారు ఎవరైనా ఉంటే తొందరపడి మనం వెళ్ళి వాళ్ళ మీద నోరు జారితే దేవుడు నోరు మూసుకుంటాడంట. కాబట్టి మీరు నోరు మూస్తే నేను నోరు తెరుస్తాను. నోరు తెరిస్తే గొడవలు అయిపోతాయి. నేను నోరు తెరిస్తే ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలి ఎక్కడ తొక్కేయాలి నాకు తెలుసు. అందుకని పగ తీర్చుట నా పని, నా కొద్దిగా అవకాశం ఏంటి బిడ్డ, కుమార్తె కుమారుడా కొద్దిగా అవకాశం. ప్రభు చెప్తున్నాడు నాకు మీకు కూడా. అపోస్తులు గారు 2:40లో మూర్ఖులకు ఈ తరం వారికి, వీళ్ళందరూ మూర్ఖులు చెప్పలేం, ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు లోబడరు. మూర్ఖులలు మూర్ఖంగా ప్రవర్తించే వారికి వేరే పొండి, వాళ్ళ మాటలకి వాళ్ళ శాస్త్రలకి వాళ్ళ ప్రవర్తనకి వేరే రక్షణలోకి సాగండి. యోహాను సువార్త 16:33లో ప్రభు మనకు మంచి వాగ్దానం చేస్తున్నాడు. భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం. దీంట్లో కొంచెం ఒక చెప్తాను. సంఖ్యాకాండం 13:31 మనం చదివితే, సంఖ్యాకాండం 13:31-33 వరకు అక్కడ నిపుణులను చూసి ఇస్రాయేలీలు భయపడతారు. కొంతమంది భయపడతారు అక్కడికి వెళ్ళిన వారు. కారణం ఇస్రాయేల్ నిపుణులు అనేవారు దాదాపుగా 10-15 అడుగులు దిత్తుంటారు, బలవంతులు రాక్షసులుగా ఉంటారు. వాళ్ళని చూసి కొందరు ఇస్రాయేల్ భయపడతారు. కొందరు చెప్తారన్నమాట బలవంతులు, అమ్మ వాళ్ళ బలవంతులు, వాళ్ళనక పోలీసులు ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, ఎస్పీ గారు వాళ్ళు. కొందరు చెప్తారు మాకు పోలీసులు తెలుసు, ఎస్పీలు తెలుసు, డిఎస్పీలు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు, మేము తలుసుకుంటే ఎంతనో అని అంటారు. ఉట్టిదన్నీ దొంగ మాటలు అన్నీ తెలిస్తే తెలిసి ఉండొచ్చు కాక వాళ్ళన్నీ కొత్తారా? పోలీసు వారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, రాజకీయ నాయకులు కానీ అన్యాయం కొత్తారా? వాళ్ళకి తెలియదా ఎవడాలంటాడో? కాబట్టి ఇలాగా మనల్ని బెదిరిస్తారన్నమాట. బెదిరించి లోపరుచుకొని డబ్బుల కోసం, అమ్మాయిల కోసం, పదవుల కోసం కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి ఎగస్ట్రాలు చేస్తుంటారు. వాళ్ళకి భయపడద్దు. ఎగస్ట్రాలు చేసేది ఎక్కువ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూసి భయపడిపోయారు స్త్రీలు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి అంటాడు వాళ్ళకి భయపడకూడి, దేవుడు ఉన్నాడు నడవండి, దేవుని స్తోత్రం, ఎవరికి భయపడద్దు. ఇంకొక విషయం 2:14-11 చదివితే అక్కడ ఆశారాజు, అయ్యా ఆశారాజుకి కొంత సైన్యం ఉంటుంది, శత్రులకి కొన్ని లక్షల సైన్యం ఉంటుంది, వాళ్ళందరూ వచ్చేస్తుంటారు, విస్తార సైన్యం మీదకు వచ్చేస్తుంటారు. ఆశ ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు దేవుని అన్ని అడుగు నడిచిన వాడు. కాబట్టి ప్రార్థనాపరుడు ఆశారాజు, ఒరే మిమ్మల్ని వేసేస్తాను రండిరా అని చెప్పనలా వాళ్ళు మోకరించాడు. అయ్యా యెహోవా మా దేవా, విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని మాకు బలము దయచి సహాయం చేసి దేవుడు అని ప్రార్థన చేయగానే దేవుడు ఆశ ముందే శత్రు సైన్యాన్ని మొత్తునందున వారు పారిపోయారు. యేసు నామములో
ఎవరైనా మన మీదకి వచ్చి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు పోలీసు వారు తెలుసు ఎస్పీలు తెలుసు డిఎస్పీలు తెలుసు రాజకీయ నాయకులు తెలుసు మేము తలుసుకుంటే అంత మా ఆయనకు రౌడీలు ఉన్న గోండాలు ఉన్నారు అని చెప్పి అన్యాయంగా వచ్చారనుకో మనం ఏం చేయొద్దు వాళ్ళని రెండ్రా మాకున్నారు రెండ్రా రెండు మాకున్నారు రెండ్రా అనొద్దు మనం మనం వెళ్ళగానే వెళ్ళిపోవాలి ప్రార్థన చేయాలంతే మన పని ప్రార్థన దేవునికి స్తోత్రం తర్వాత రెండవ దిన వృత్తాంతాలు 20:15 వచనంలో అక్కడ ఒక రాజుతో దేవుడు మాట్లాడతాడు ఈ యుద్ధము దేవుడే జరిగిస్తాడు యుద్ధం జరిగింది ఏమనుకున్నారు దేవుడే మీరు కాదు మీరు పక్కనండి దేవుడే జరిగిస్తాడు మన పక్షముగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అన్యాయంగా మన మీద నిందలు బాధలు కష్టాలు విస్తార సైన్యము ఈ శత్రులు అంటే మన మనుషులే కాదు బాధలు కష్టాలు కన్నీరు వేదన ఆవేదన అప్పులు సమస్యలు ఇంట్లో గొడవలు పక్కింటిలో కూడా అత్తింటి గొడవలు మామింటి గొడవలు మా పుట్టింటి గొడవలు ఇంకెన్ని గొడవలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇవన్నీ శత్రులే ఇవన్నీ నిలిపేది మనకు వచ్చేస్తుంటే మాట మంత్రాలు తంత్రాలు కన్నుగాళ్ళు చేతబడులు కాశ్మీర శుద్రశక్తులు మంత్రాలు చేసేవాళ్ళు ఇంకా రకరకాలు చేసేవాళ్ళు ఎన్ని వచ్చినా మన పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడే ప్రైజ్ ది లార్డ్ ద్వితీయ ఉపదేశ కాండం 20:3-4 వచనం ఏంటంటే మీ శత్రుల మొఖాలు చూసి మీరు భయపడకూడదు మొఖాలు చూసి భయపడొద్దు దిగులు పడకూడదు మీ పక్షముగా యుద్ధం చేసేవాడు దేవుడే యెషయా గ్రంథం 51:7 భలే మాట ఉంటుంది మీరు చదవండి చక్కగా యెషయా గ్రంథం 51:7 మనుషులు పెట్టు నిందలకు భయపడొద్దు వారి దోషణ మాటలకు అసలు దిగిలే పడొద్దు ప్రజలు ఎంత చక్కని వాగ్దానం మనల్ని అన్యాయంగా విమర్శించే వారి కొరకు విషయంలో మన దేవుడు మన పక్షంగా మాట్లాడుతున్నాడు సరే ఇంకో విషయం మనలను రోజు విమర్శించే దుష్టుల విషయంలో దేవుని పిల్లలమైన మన పని ఏమిటి అసలు మనం ఏం చేయాలంటే చూడండి నిర్గమ కాండం 14:14 ప్రభు మా ఇశ్రాయేలు అందరూ భయపడి వెనకేమో పరోసైన ముందు ఎర్ర సముద్రం భయపడి అరుస్తుంటే గోల చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు అక్కడ అద్భుతమైన మాట జరిగింది మీరు ఊరుకుండుడి ఎన్ని జరుగుతున్నాడు మనం ఊరుకోవాలంట ఊరుకోవాలా ఎందుకు ఊరుకోవాలి నేను ఊరుకోవడం అంటే ఎన్ని వస్తుంటే పొల్లు రాలిపోతాయి అనుకున్నారు నేను ఊరుకోండి నేను ఊరుకున్నా అంటాకెళ్ళలేదు ఊరుకుంటే ఏం జరిగిద్ది యెషయా గ్రంథం 30:15 మనము ఊరుకొండుడు వలన రక్షణ కలుగును దేవునికి స్తోత్రం లోకాసువార్త 21:19 మన ఓర్పు చేత మన ప్రాణాలు దక్కించుకుంటాము ప్రభు చెప్తున్నాడు మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటే ఎంతవరకు వచ్చుకోవాలి ఎంతవరకు వచ్చుకోవాలి ఏ ఎగతల ఉందండి ఎంతవరకు వచ్చుకోవాలి నేను ఎంతవరకు తెలుసా అదే మరి మత్తయి సువార్త 10:22 మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించువాడే రక్షణ పడతాడు ఎంతవరకు అంటే అంతం వరకు ఇది గ్యారెంటీ చెప్తున్నా నేను చూశాను తర్వాత కొన్ని మాటలు 2 తిమోతి 2:12 మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయదము హెబ్రీ 3:6 తుదమట్టుకు స్థిరముగా ఉంటే దీవించబడతాం ప్రకటన 2:10 ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉంటే జీవకిరీటం పొందుతాము యాకోపత్రిక 1:2 విశ్వాసాన్ని కలిగిన పరీక్షను బట్టి యాకోపత్రిక 1:12 శోధన సహిస్తే జీవకిరీటం పొందుతాం ఈ రోజున నేను మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ సహించాలి నేను సహించాను నేను అనుభవాలి నా 38 సంవత్సరాల సేవలో నేను సహించాను ఓర్చుకున్నాను నోరు మూసుకున్నాను కొట్టారు తిట్టారు అన్యాయంగా నిందలేశారు మీదలు పడ్డారు రకరకాలైనటువంటి సమస్యలు సృష్టించారు లేనిపోని సమస్యలు సృష్టించారు ఇన్ని చేసినా నేను స్థిరంగా ఉన్నాను కాబట్టి ఈ రోజున యేసయ్య మహాకురం బట్టి మన భారతదేశంలో 84వ సంవత్సరంలో ప్రభువును రక్షించాడు 84లో భయంకరమైన విషపు రోగినైన నన్ను 84లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు 84 నుంచి 89 మధ్యలో దేవుని పరిసరలో నా ప్రారంభంలోనే దేవుని సేవ ప్రారంభించాను విశ్వాసం ఉన్నప్పుడే అయితే ఏదో పని చేసుకునేవాడిని రిక్షా దొక్కున్నాను
కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను. దేవుని నేను చదువుకున్న కొద్ది చదువుకి నాకు స్టేట్ బ్యాంకులో జాబ్ వచ్చింది. 89లో ప్రభు నాకు చెప్పాడు, జాబ్ మానేసి సేవ చేయమని. నా పనులు నా జాబులు అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు 89లో నుంచి 90 నుంచి పరిపూర్ణ సేవకుడుగా మన భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరిగా భాగమిచ్చాడు. అప్పుడు మీడియా లేని, మీడియా టీవీలు ఈ ఫేస్బుక్లు ఈ లేని రోజుల్లోనే దేవుడు నన్ను ఇండియా మొత్తం భారతదేశం అంతా ప్రభు నన్ను వాడుకున్నాడు. ఈ దీనుడు సాక్ష్య వాక్యం ద్వారా కోట్ల మందిని ప్రభుకు సువార్త అందించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. లక్షల మంది రక్షించబడ్డారు, వేలాది మంది బాప్తిసలు పొందారు. ఈ 38 సంవత్సరాల నా సేవ పరిసరలో నా చేతులతో నేను దాదాపుగా 40,000 మందికి పైగా బాప్తిసలు ఇచ్చాను. అంతేకాదు, తర్వాత 100ల మంది పాస్టర్లు పాస్టర్లుగా తయారయ్యారు. ఈ దీన సేవకుని పరిసరలో 30 పైగా సంఘాలు కట్టబడ్డాయి. దిక్కులేని పిల్లలకు ఆ యొక్క సంఘాలు అప్పగించాను. కాబట్టి ఇవన్నీ నేను ఇంత సేవ చేయడానికి కారణం. ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు. ఈ వయసులో కూడా నేను దేవుని సేవలో ముందుకు సాగుతున్నానంటే ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు నేను సాగుతూనేమంట. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఎదురైనా, ఎన్ని రకాలుగా నన్ను తిట్టినా కొట్టినా, ఏం చేసినా, ఏమి జరిగినా నా ప్రాణం పోయే వరకు అవసరమైతే దేవుని సేవలోనే. నా ఆశ నా కోరిక ఒకటే, దేవుని సేవకుడుగా, దుర్మార్గుడుగా, దుష్టుడిగా, పాపిగా, తాగుబోతుడుగా, రోగిగా, లేకపోతే మంచనబడి చావకుండా దేవుని సేవలు చేస్తూనే ఆనందంగా ప్రభు కొరకు అత్సాక్షి అవ్వాలి, ప్రభు కొరకు చనిపోవాలని నా నిర్ణయము, నా ఆశ, నా కోరిక. కాబట్టి నా కళ్ళతో స్వదేశ విదేశ మహాభక్తులను అందరం చూశాను. వాళ్ళెన్నో కష్టాలు బాధలు పడి ఈరోజున గొప్ప సేవ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే మీరు బాధపడద్దు, దిగులు పడద్దు. దేవుని సేవలో కానీ విశ్వాస జీవితంలో కానీ దేవుని సేవలో ముందుకు సాగిపోవాలని ప్రభు పేటను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు చేతమ తొందరలో ఇంకొక వాక్యం చేత ఈ ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ప్రభు నాకు ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్.